హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. అయితే ఫ్రెండ్స్, మనకు రానున్న 2-3 రోజులలో మనకు అతి భారీ నుండి భారీ వర్షాలు అయితే పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ నుండి మనకు హెచ్చరికనైతే రావడం జరిగింది. సో ఈ జిల్లాల్లోనైతే మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖనైతే చెప్పడం జరిగింది. సో ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే ఏ అప్డేట్ వచ్చిందో మనం దాని గురించి అయితే పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఒకే ఒక రిక్వెస్ట్, ఇప్పటి వరకు కూడా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే వెంటనే లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్క లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్, మరి మోటివేషన్ ఇస్తుంది. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ అయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. సో అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా ఉంటారు. సో ఇప్పుడు ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, అరేబియన్ మహాసముద్రంలో అల్పపీడనం ఏర్పడడం వలన తెలుగు రాష్ట్రాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, రేపటి నుండి అయితే మనకు ఈ అల్పపీడనం ఏర్పడడం వలన ఉత్తర తమిళనాడు అలాగే ఆ కోస్టల్ ఏరియాస్లో అతి భారీ నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు మనకు ఆ వాతావరణ శాఖ నుండి అయితే హెచ్చరిక రావడం జరిగింది. అండ్ ఫ్రెండ్స్, అలాగే మనకి ఇప్పుడు తెలంగాణలో వచ్చేసి తెలంగాణలో కూడా అతి భారీ నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు మనకు హైదరాబాద్ వాతావరణ శాఖనైతే చెప్పడం జరిగింది. అలాగే కొన్ని జిల్లాల్లో ఇంకా టెంపరేచర్స్ పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు చెప్పడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, మనకు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లోనైతే భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే మనకు కొన్ని జిల్లాల్లో మాత్రము 2-3 డిగ్రీస్ టెంపరేచర్స్ అయితే పెరుగుతూనే ఉంటాయి ఆఫ్టర్నూన్లో. సో ఇదే ఫ్రెండ్స్ మనకు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన వెదర్ రిపోర్ట్. సో వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అనేది చేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. సో అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా ఉంటారు. థ్యాంక్ యూ.